టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన పోస్ట్ కార్డుల ఉద్యమం ఢిల్లీకి చేరింది సేవ్ ఏపీ సేవ్ డెమోక్రసీ అంటూ ఏపీ ప్రజలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లక్ష పోస్ట్ కార్డుల్ని రాశారు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ సంతకాలు చేసి టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు లక్ష పోస్ట్ కార్డులు రాయాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు మంగళవారం రాష్ట్రపతి కార్యాలయంలో లక్ష పోస్ట్ కార్డుల్ని అప్పలనాయుడు అందజేయనున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరనీలు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరక్షణ ఖండిస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ను కాపాడమని ఈరోజు హెచ్చరి నియోజకవర్గం ప్రజలు దాదాపు ఇరవై రోజులుగా ఏదైతే మేము కార్డు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టాము వారందరూ కూడా ముఖ్యంగా ముందు తొలుతుగా గిరిజన ప్రాంతాల్లో ప్రారంభించాం తర్వాత దళిత వాళ్ళు ప్రారంభించాం తర్వాత మహిళలు యువకులు స్టూడెంట్స్ అందరూ కూడా సంతకాలు వారు వాళ్ళ అభిప్రాయాలు చేసి చెప్పి సంతకాలు సేకరణతో సంతకాలు చేసి వారు ఈరోజు లక్ష కార్డులని మేము టార్గెట్ పెట్టాం ఈరోజు తెలుగు హిందీ ఇంగ్లీషులో భాషల్లో కూడా తీసుకొచ్చి వారు అభిప్రాయాలు చెప్పారు రాష్ట్రపతి గారు ఆయన అక్రమ అరెస్ట్పై జోక్యం చేసుకోవాలని ఆయన కాపాడాలని ఈరోజు వారందరూ కూడా మనోభావాలు తీసుకొచ్చి ఈరోజు చేశారు అక్రమ అరెస్టు మీద లోకేష్ గారు ఢిల్లీలో ఉండి ఆయన విడుదలవ్వాలని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను కానీ ఎంపీలతో సహకారంతో ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు కార్యక్రమాలన్నీ గోపాలపురం కాన్స్టెన్సీలో కార్యక్రమాలు చేస్తూనే ఒక రెండు రోజులు లోకేష్ గారు ఇక్కడికి మద్దతుగా ఆయనకి సంఘీభావంగా ఢిల్లీ వచ్చి ఇవాళ రఘురాం కృష్ణరాజు గారిని కానీ అక్కడ ఉన్నటువంటి గలా గారి గృహంలో పెద్దలందరినీ కలిసినప్పుడు ఇదంతా చాలా తప్పుడు కేసులు అని చెప్పి అందరూ ముక్త కంటంతో ఇది ఖండిస్తున్నారు పెద్దలందరూ కూడా తొందరలోనే మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా విడుదలవుతారని చెప్పేసి అని నిర్దోషగా బయటకు వస్తారని చెప్పని ఆశిస్తూ ఈ గోపాలపురం నియోజకవర్గం తరఫున ఒక పదివేల కార్డులని రాష్ట్రపతి భవన్కి కూడా ఈరోజు అందరి